కృష్ణంగా రావు గారి మల్టీ టాలెంటెడ్ అని చెప్పచ్చు రస్మయ్య బాలకిషన్ గారి గురించి. వెల్కమ్ మ్యామ్. సో జానీ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒక రెండు ముక్కలు మాట్లాడిపోతాను. ఫస్ట్, నాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రభు మాస్టర్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలా చెప్పినా చాలా తక్కువ అయిపోతుంది ఆయనకి థ్యాంక్స్ చెప్తే, బికాజ్ ఆఫ్ ఎక్కడో ఊర్లో నెల్లూరులో ముఖబులా సాంగ్కి డ్యాన్స్ చేసుకుంటూ ఆయన సాంగ్లు చూసుకుంటూ ఆయనలాగా డ్యాన్స్ చేయాలి, ఆయనలాగా చేయాలని ఆయన్ని చూసుకొని నేను డ్యాన్స్ నేర్చుకొని తనకి నేను కొరియోగ్రాఫ్ చేయటం అనేది ఫస్ట్ నా కళ్ళలో వాటర్ వచ్చేసింది. నేను ఏడ్చాను కూడా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు. సో అంత పెద్ద నన్ను నమ్మి, అంటే ఆయన చేయని కొరియోగ్రాఫ్ లేదు, ఆయన వెయ్యని స్టెప్ లేదు, ఆయన పట్టుకునే టైమింగ్ లేదు. సో అలాంటి ఆయనకి నేను చేయటం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆ అవకాశం నాకు ఇచ్చిన ప్రభు మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ గారు అండి, మన రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి సాంగ్లో మేమంటారు కదా, బట్టల దగ్గర నుంచి అంటే కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఎడిటింగ్ వర్క్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఎటువంటి అడ్డకం చేయలేదు ఆయన. సో చాలా చాలా నాకు హెల్ప్ చేశారు. అలాగే ఆ డైరెక్టర్ కావచ్చు, తర్వాత నన్ను బాగా పుష్ చేసి ఆయనకి నా భాష అర్థం కాకపోయినా నన్ను అర్థం చేసుకొని నేను అడిగినన్ని తీసుకుని వచ్చి నాకు ఇది కావాలంటే క్షణాలు అరేంజ్ చేసింది కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ గారు. ఇంకేంది, అంతే. నేను జన్మంత రుణపడుతాను ప్రభు మాస్టర్ గారికి. అండ్ ఈ ఇంత స్టేజ్కి నేను వెళ్ళడానికి కారణం నేను కాదు, నన్ను అభిమానించే నా అభిమానులు అండ్ నా హీరోలు, డైరెక్టర్లు అండ్ మీడియా మిత్రులు, మీరందరే నన్ను హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే మంచి సినిమా ఎప్పుడైనా సరే ప్రేక్షకులు చూడాలి అంటే దానికి కంపల్సరీ ఎవరో ఒక నిర్మాత దాన్ని చేయాలి. అలా చేస్తున్నందుకు ఆయన ఇట్లాంటివి మరిన్ని సినిమాలు రిలీజ్ చేయాలని, తెలుగులో మన అందరికీ చూపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మల్కాపురం శివకుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. అది ఓన్లీ తమిళ్లోనే రిలీజ్ అయింది, చాలా చాలా డిసప్పాయింట్ అయినా, ఇంట్లో ఒక రెండు రోజులు బయటికి రాల. సో అలాంటిది ఆ సినిమాని తీసుకుని వచ్చి మన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా ఇక్కడ ఈ సాంగ్స్ ఎంతమంది చూసారో తెలియదు. సో మీరు ఈరోజు తీసుకుని వచ్చినందుకు, నేను ప్రభుదేవ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశానని చెప్పి కొంతమంది తెలిసి ఉంటుంది అక్కడ, ఇప్పుడు అందరికి తెలుస్తుంది. సో దాని క్రెడిట్ మీకే వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై హింద్. జానీ మాస్టర్ మూడు సినిమాలు నేను చెప్తా, సినిమా గులే బగావళి డబ్బింగ్ ఇవన్నీ మాట్లాడే ముందు నేను శివకుమార్ గారి గురించే మాట్లాడాలి. నేను వచ్చింది కూడా ఆయన గురించే. అన్ఫార్చునేట్గా రాజశేఖర్ గారు రాలేకపోయారు, దానికి ముందు మీ అందరికీ సారీ చెప్తూ. మా గరుడ వేగ ఆ సినిమా రిలీజ్కి ఎలాగా ఏం చేయాలి, బిజినెస్ అవ్వలేదు, ఏ విధంగా ఈ సినిమాని అసలు థియేటర్స్, మనకి థియేటర్స్ ఎవరు ఇవ్వడం లేదు, రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వడం లేదు, ఇలాగా ఫుల్ టెన్షన్లో ఉన్నప్పుడు శివకుమార్ గారిని వెళ్ళి నేను కలిశాను. నిజంగా ఆయన ముందుండి ఆయన ద్వారా ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు, లోకేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యి వీళ్ళందరితో నాకు హెల్ప్ చేయించి ఈరోజు మేము యాక్చువల్గా గరుడవేగా హిట్ అయ్యి ఇంత సక్సెస్ అందుకోవడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ వేసింది శివకుమార్ గారే. ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా, లోకేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా, తెలంగాణలో తెలంగాణ ప్రొడ్యూసర్గా ఫస్ట్ పేరు వినిపించేది ఏదంటే శివకుమార్ గారే. ఆయన ఇంకా పైకి ఎదగాలని, ఆయన పైకి ఎదగాలంటే ఆయన చేసే ప్రతి సినిమా మంచి సక్సెస్ అయ్యి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎంత డబ్బు తెచ్చి పెడుతుంది, ఆయన మటుకు ప్రొడ్యూసర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు మూవీస్ రిలీజ్ చేయడం. అంటే సినిమా బాగుంటేనే కొని రిలీజ్ చేసే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ దాన్ని రిలీజ్ చేద్దాము, దాని నుంచి ఒక రూపాయి ఇస్తే ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతుందని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అందులో నెంబర్ వన్ శివకుమార్ గారు అని చెప్పొచ్చు. సో సదా ఆ దేవుడు మీ వెనకుండి మీకు ఇంకా ఇంకా సక్సెస్లు వచ్చి నాలాగా ఇంకా చాలామందికి మీరు హెల్ప్ చేయాలని
అలాగే ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు, ఇది ఆల్రెడీ తమిళ్లో బాగా ఆడుతుందని చెప్పారు ఈ సినిమా, అలాగే తెలుగులో కూడా మంచి సక్సెస్ అవ్వాలని. మంచి సినిమా ఉంటే డెఫినెట్గా చూస్తాము అని నిరూపించిన ప్రజలు మన తెలుగు ప్రజలు. సో మంచి సినిమాలు తీస్తే తప్పకుండా మీరు ఆడిస్తారు. ఈ సినిమా బాగుంటుంది, మీకు నచ్చుతుంది, పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటే సెలవు తీసుకుంటాం. పాటలు కూడా అంత అందంగా ఉంటాయి నిజంగా, అంటే అసలు ఆ మాటల్లో ఆ నెమ్మదత్వం కానీ ఇతరుల మీద. నా ప్రియమిత్రుడు, శాసనసభ్యులు, సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయ్య బాలకృష్ణ గారికి, అలాగే జీవిత గారు అందంగా ఉంటారని చెప్తాను. అందంగా లేకపోతే రాజశేఖర్ గారు ఏం చేసుకుంటారు కదా. తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా అర్థమైన హిస్టరీ చరిత్ర కొంతమందికి ఉంటుంది. మనం తెర మీద హీరో హీరోయిన్లుగా చూసి వాళ్ళని నిజ జీవితంలో కూడా హీరో హీరోయిన్లుగా అంటే భార్యభర్తలుగా చూసే అర్థమైన జంటల్లో రాజశేఖర్ గారిది, జీవిత గారిది ఒకటి. ఎందుకంటే కృష్ణ గారు, విజయ గారితో కూడా నాకు పరిచయం ఉంది, నేను అష్టం డైరెక్టర్ దగ్గర నుంచి. అట్లాగే డైరెక్టర్గా జీవిత రాజశేఖర్ గారితో కూడా నాకు పరిచయం ఉంది. కాబట్టి అంటే అట్లాంటి ఒక అద్భుతమైన హిస్టరీని క్రియేట్ చేసిన జీవిత గారికి, అట్లాగే లోకేష్ రెడ్డి గారికి, సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, లాస్ట్లో ఒక క్లైమాక్స్, అలాగే రచ్చరవి గారికి, రాము గారికి, అట్లాగే ఈ సినిమా కోరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ గారికి, అలాగే గులేబకావళి సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి, ఈ ఫంక్షన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా శుభాభివందనాలు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా, అమ్మ నీ పేరేందమ్మ? అనుష్కనా? అనుష, అనుష. అయితే పాటలు చూస్తున్నాం, ఫస్ట్ పాట చూడగానే వావ్ అంది. ఫైనల్ ఏం చెప్పిందంటే రెండు కళ్ళు, అంటే బ్యాక్గ్రౌండ్ చూడాలా, అంటే విజువలైజేషన్లో బ్యాక్గ్రౌండ్ని చూడాలా లేకుంటే హీరోయిన్ని చూడాలని కన్ఫ్యూజ్ అయ్యాను. రెండు కళ్ళు సరిపోలేదండి, సేమ్ ఫీలింగ్ నాకు కూడా. సెకండ్ సాంగ్ చూసిన తర్వాత నిజంగా కూడా 30% ఆఫ్ ది సాంగ్ సింగిల్ షాట్ తీశాడు జానీ మాస్టర్. నేను మిగతాది కూడా ఫుల్గా తీసుకుంటాం అనుకున్నాను నేను యాక్చువల్గా. టక్కున షాట్ మారేసరికి, డ్రెస్ షాట్ మారేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. యాక్చువల్గా తీయొచ్చు ఎందుకంటే అదే, లేదు 30% అయిపోయింది, ఇంకేముంది, ఇంకా మిగతాదే కదా అనుకుంటున్నాను నేను. సో తీసుంటే చాలా బాగుండేదేమో. సరే, సో అట్లాగే థర్డ్ సాంగ్ కూడా బాగుంది, అంటే మాస్ ఐటమ్. కథలో కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఒక విగ్రహం ఒక మిస్టరీ, ఒక నిధి ఇంకో మిస్టరీ, నా కొడుకులాగా ఉండేవాడి నువ్వు ఇంకో మిస్టరీ, ఇట్లా హిలేరియస్ ఎంటర్టైన్మెంటు, అట్లాగే ఒక సస్పెన్స్తో కూడిన ఒక ట్రావెల్ అంటే జర్నీ కథలాగా అనిపించింది నాకు. డెఫినెట్గా ఇట్లాంటి జోనర్లో ఇటు తెలుగు, తమిళ్, అన్ని భాషల్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్తో, ఈ జోనర్తో వచ్చిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి, మంచి ప్రేక్షాదరణ పొందినాయి. అట్లాగే తమిళ్లో కూడా రిలీజ్ అయ్యి, ఆల్రెడీ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యి బాగా ఆడుతున్న సినిమా ఇది. సో శివయ్య గురించి, మలకాపురం శివకుమార్ గారు, శివయ్య ఉరఫ్ శివయ్య, శివయ్య గురించి చెప్పాలంటే నిజంగా జీవిత గారు చాలా బాగా చెప్పారు. నిజం గరుడవేగ ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే మేమందరం కూడా చాలా ఆనందపడ్డ సందర్భం ఏంటంటే గరుడవేగ రిలీజ్ అయ్యి అదొక అద్భుతమైన అప్రిసియేషన్ ఆ సినిమాకు దక్కినందుకు. ఆ అప్రిసియేషన్ దక్కినందుకు ఎందుకంటే రాజశేఖర్ గారి మీద మాకు చాలా ప్రేమ ఉంటుంది. అంటే మనిషిగా చాలా మంచివాడు, హానెస్ట్గా ఉంటాడు, తర్వాత హెల్పింగ్ నేచర్ ఉంది. సో మంచి యాక్టర్, అంత మంచి యాక్టర్కి చాలా గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్తో ఉండగా గరుడవేగా ముందుకు వచ్చింది. ఆ రిలీజ్కి ముందు శివయ్య నేను రిలీజ్ చేస్తున్నానని చెప్పాడు, కానీ చాలా మంచి పని చేస్తున్నాడు బాగానే, అంటే ఇట్లాంటి సినిమాలని చాలా సినిమాలు పుషప్ చేశాడు, చాలా సినిమాలు రిలీజ్ చేసాడు, కానీ ఇట్లాంటి సినిమా ఏదో దీంట్లో ఏదో కొత్తగా ఉంది, మంచి అటెంప్టే అనుకున్నాను. బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం చాలా మంచి అప్రిసియేషను ఇటు శివయ్కి కానీ, తర్వాత రాజశేఖర్ గారికి కానీ, లేకపోతే ఆ టీం అందరికి కూడా, యాక్టర్ డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్ కానీ అందరికి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అట్లాగే చాలా సినిమాలు, ఒకటే రెండు కాదు, స్ట్రైట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు ఏమైనా సరే ఇది వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనుకున్న ప్రతి సినిమాను కూడా శివయ్య రిస్క్తో కూడిన అంశాలు ఉన్నప్పటికీ కూడా, రిస్క్తో ఉన్న ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని టచ్ చేసి వాటిలో ఎంతో కొంత ఆ ప్రొడ్యూసర్కి రిలీఫ్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం అనేది నిజంగా కూడా శివయ్యని అభినందిస్తున్నాము.
శివ ఈ జర్నీని ఇట్లాగే కొనసాగాలి, తెలంగాణలో కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే తెలుగు సినిమా ఇచ్చే ఒక సపోర్ట్ కాబట్టి శివయ్య నుంచి. గరడవేగ్ కావచ్చు, రేపు గులేబాకాలు కావచ్చు, అంతకుముందు కార్తికేయ కావచ్చు, ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాలు రిలీజ్ అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. సో కార్తికేయకు ముందు కూడా మా ఇద్దరికి డిస్కషన్ జరిగేది, చాలా మంచి సినిమా అన్నది, దాన్ని మిస్ చేయకూడదనే ఒక అంటే ఒక తనకు ఒక నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకంతో గట్టిగా మొండోడిలాగా ట్రావెల్ చేస్తాడు. రిజల్ట్స్ అనేది ఎవరి చేతిలో ఉండవు, అది మన చేతిలో ఉండవు అవి, బట్ ప్రయత్నం మన చేతిలోనే ఉంటుంది, ప్రయాణం కూడా మన చేతిలోనే ఉంటుంది. సో గమ్యం ఎలా ఎంతవరకు చేరుకుంటాం అనేది డెస్టినీ డిసైడ్స్. కాబట్టి శివయ్య చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ కావాలని, గులేబాకాలు కూడా సినిమా బాగా రన్ అవుతుంది అక్కడ, అది చూసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, చేసే ప్రతి అటెంప్ట్ కూడా తనకు ఒక ప్రేక్షకుల ఆదరణ కావచ్చు, లేకుంటే వెల్ విషర్స్ యొక్క బెస్ట్ విషెస్ కావచ్చు తోడై, తను ఈ ట్రావెల్ని ఈ జర్నీని బ్యూటిఫుల్గా సక్సెస్ఫుల్గా ఒక 10 మందికి సహాయపడే విధంగా ఈ జర్నీ జరగాలని కోరుకుంటున్నాను. అట్లాగే డైరెక్టర్ కళ్యాణ్ యాంగిల్ కనబడుతూ ఉంది, ఒక ఎమోషనల్ పాయింట్, సెంటిమెంటల్ పాయింట్. అట్లాగే నిధి కావచ్చు, విగ్రహం కావచ్చు, ఒక మిస్టరీ సస్పెన్స్ కనబడుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం, మిగతా కామెడియన్స్ యొక్క డైలాగ్ని బట్టి వాటిని బట్టి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే బ్యాక్డ్రాప్ అంతా కూడా కామెడీ ఉంటుందనే ఒక చిన్న ఫీల్ కలిగింది. డెఫినెట్గా ఈ సినిమా బాగుండాలని, బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తుందాం పన్నీర్ పై స్క్రీన్ ప్లే. ఈ సినిమా స్క్రీన్ ప్లే అనేది తెలుగు తమిళ్ రెండు వర్షన్స్కి, సౌత్ లాంగ్వేజెస్కి పనికొచ్చే విధంగా, తమిళ్ తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రీన్ ప్లే చేశానని తనే రైటర్ కాబట్టి చెప్తున్నాడు. అదకి కారణం పార్త్తిగ్నా ఎన్నో ప్రొడ్యూసర్ తెలుగు. ఎంత ప్రొడ్యూసర్? అది తమిళ్ ప్రొడ్యూసర్ కూడా తెలుగు, తమిళ్ ప్రొడ్యూసర్ గారు తెలుగు ప్రొడ్యూసర్ గారు తెలుగు, రెండు లాంగ్వేజ్ ప్రొడ్యూసర్ తెలుగు వాళ్ళే కాబట్టి తన గ్యారంటీగా తెలుగు నేర్పే ఉంటారు, కాబట్టి బయటికి చెప్పలేకపోతున్నాడు. సో లాంగ్వేజ్ ప్రాబ్లమే ఇరుకాదు పడతల, ఓన్లీ స్క్రీన్ ప్లే వంది అండర్స్టాండ్ పనికిలాం, పక్కావా అండర్స్టాండ్ పనికిలాం. సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా కూడా రెండు భాషలకు నచ్చే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుందనేది తను ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి. ఇదనాల ఇంత పడం ఓడి శివకుమార్ సార్ కండిపైన కాల్ పడినవారు, కళ్యాణ్ నమ్మ తమిళ్ తెలుగులో ఒక పడం పన్నను అప్పుడు చెల్లిటే. సో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవగానే నెక్స్ట్ కాల్ నాకే ఫోన్ చేస్తాడు, నాకంటే కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మీతో తెలుగు సినిమా చేద్దామని అడుగుతాడు, ఇది గ్యారంటీ అని చెప్తున్నాడు. ఓకే, అప్పుడు జానీ మాస్టర్ తీసుకున్నాం, జానీ మాస్టర్కి వంది యాక్చువల్లా ஒரு டைம் சொன்னோம் சார் எங்களுக்கு வந்து இது குயிக்காக கொஞ்சம் முடிச்சு கொடுக்கணும்னு சொன்னோம். ஜானி மாஸ்டர் எந்த கல்யாணம் ப்ளீஸ் சார் ப்ளீஸ் ஓகே அப்படின்னு சொல்லிட்டு. ஸோ நாங்கள் ஆக்சுவலாக எக்ஸ்பெக்ட் பண்ண டைமை விட கொஞ்சம் ஷார்ட் டைமாக அழகாக முடிச்சு கொடுத்தார். ஸோ ஜானி மாஸ்டருக்கு ஒரு டைம் ரெஸ்ட்ரிக்ஷன் உண்டு, தக்கோ டைமில் எக்கோ அவுட்புட் இவ்வாலனேது டைரக்டர் தப்பனா, கானி தப்பலேது காபட்டி அவுட்புட் பாகிச்சு தக்கோ டைமில் చేసాడు. லாங்குவேஜ் ப்ராப்ளம். நெக்ஸ்ட் குலேபா சாங் வந்து 60% வந்து பார்த்தீங்கன்னா சிங்கிள் ஷாட், அவர் சொன்ன மாதிரி ஒன்லி ட்ரெஸ் சேஞ்ச் மட்டும் தான் கட் பண்ணி போயிருப்போம். அதே குலேபாக்கு செப்பான் கதா, சகம் சாங் தாதாப்பு சகம் சாங் சிங்கிள் ஷாட் உண்டுது, பட் அது கண்டினியூ சேஸ்ட்டே பாவுண்டேது, பட் வாழ்க்கை ப்ராப்ளம்ஸ் கண்டினியூ செய்யல, நெக்ஸ்ட் சினிமா கேரண்டி செய்யணும்னுக்கா. எல்லாருக்கும் எனக்கு வாய்ப்பு கொடுத்த சிவகுமார் சாருக்கு ரொம்ப நன்றி, அதுக்கப்புறம் இங்கே மல்டிபிள் டேலண்டட் ஹீரோ ஒருத்தர் இருக்கார் அவருக்கும் என்னுடைய தேங்க்ஸ் சொல்லியிருக்கேன், அப்புறம் மேடமுக்கும் என்னுடைய தேங்க்ஸ் சொல்லியிருக்கேன், ரொம்ப நன்றி. థ్యాంక్స్ జానీ మాస్టర్. సో ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన శివకుమార్ గారికి థ్యాంక్స్, అట్లాగే నెక్స్ట్ సినిమాలో హీరో కమ్ విలన్గా యాక్ట్ చేసిన రసమయ్య బాలకృష్ణ గారికి థ్యాంక్స్, అట్లాగే మేడం అటెండ్ అయ్యి టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన జీవిత మేడం గారికి థ్యాంక్స్, అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన నాకు కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ. రిలీజ్ కార్యక్రమానికి గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంటే ఎంతో అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరిమణి శ్రీమతి జీవిత రాజశేఖర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అన్నగారు అంటే మొన్ననే తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడే ఉండాలని చెప్పేసి మరి చెప్పగానే ఇక్కడికి విచ్చేసి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా అన్నగారు ఎన్ శంకరన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మిత్రులు మాకు తక్కువ కాలం పరిచయం ఏర్పడినా మరి నిజంగా
ఒక 20-30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడినటువంటి మా మిత్రులు బీరం సుధాకర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా మిత్రులు కార్తికేయ ప్రొడ్యూసర్ బొగ్గారం శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. తప్పకుండా ఏంటంటే ఇంకా కార్తికేయకు మించినటువంటి సినిమాలు చేయడానికి ఇప్పుడే మొన్ననే నిన్న సుబ్రహ్మణ్యపురం స్టార్ట్ చేయడం జరిగింది. తను వారికి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా మిత్రులు లోకేష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి, ఆయనకి ఎప్పుడు కోరిక స్క్రీన్ మీద కనబడాలని, తప్పకుండా కనబడతాడు, ఆయన సాక్ష్యం ఇవ్వడమే కష్టం, సాక్ష్యం ఉంటే తప్పకుండా హీరోగానే పెట్టి చేయడానికి నేను రెడీగా ఉంటాను. మరి అదేవిధంగా ఇంత మంచి పాటల్ని మనకు చూపించినటువంటి పాటల్ని మరి ప్రభుదేవ గారి గురించి మనం ఎక్కువ చెప్పాల్సినంత అవసరం లేదు, మనందరికీ తెలుసు. మరి అలాంటి పాటల్ని మరి చిత్రీకరించి మరి కొరియోగ్రాఫ్ చేయించినటువంటి మన జానీ మాస్టర్ గారికి నాకు స్ట్రేట్గా డైరెక్ట్గా ఇప్పుడే పరిచయం, తను ఫోన్లో చెప్పగానే మరి తప్పకుండా వస్తానని చెప్పేసి మరి నిన్న తను వైజాగ్లో ఉన్నారు, ఈరోజు విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ యొక్క చిత్రాన్ని మనందరి ముందు తీసుకొచ్చినటువంటి మరి చిత్రీకరించినటువంటి డైరెక్టర్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా తమ్ముళ్ళు మన ముందు రచ్చరచ్చ చేసినటువంటి రచ్చరవి గారికి, మరి అదేవిధంగా జబర్దస్త్ రామ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి యాంకర్ మనందరికీ క్లుప్తంగా తెలియజేసినటువంటి అనుష గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా మీడియా మిత్రులు, మరి ఏ సినిమా చేసినప్పటికీ కూడా వారందరూ కూడా ఒక ఆప్యాయంగా మన కుటుంబ సభ్యుడిగా శివకుమార్ అంటే వేరు కాదు, మనలో ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి అభిమానిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు అంటే దాదాపుగా సింగం 3 తర్వాత అంటే సినిమాలు ఎందుకని చెప్పేసి వద్దనుకున్నటువంటి సందర్భంలో బేసిక్గా నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదటి నుండి రియల్టర్గానే చేస్తున్నటువంటి క్రమంలో మరి 2008 సినిమా ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. మరి చేసిన తర్వాత సింగం 3 తర్వాత మళ్ళీ సినిమాలు వద్దనుకుంటున్నటువంటి సందర్భంలో దాదాపుగా చాలామంది ఏంటంటే సినిమాలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, సామాన్యంగా సినిమా హిట్ కాగానే నెక్స్ట్ సినిమా ఎవరితో కమిట్మెంట్ అంటారు, ఫ్లాప్ కాగానే ఆఫీస్ అక్కడే ఉందా లేదా అని చెప్పేసి సామాన్యంగా వచ్చే ఫస్ట్ ప్రశ్న అదే ఉంటుంది. బట్ అలాంటి సందర్భంలో కూడా సరే ఈ సినిమా ఇండస్ట్రీలో మనం వచ్చాం, జాగ్రత్తగా చేసుకుంటూ మొట్టమొదటిగా నమ్మినటువంటి సిద్ధాంతం ఒకటే, నేను సినిమాలో ఏ వ్యాపారం చేసినప్పటికీ ఆ వ్యాపారంలో ఇద్దరి మధ్యలో లావాదేవీలు ఉంటాయి, కానీ సినిమా వ్యాపారంలో మనం బ్రతుకుతూ 10 మందికి బ్రతికించడానికి అవకాశం ఉన్నటువంటి ఏదైనా ఇండస్ట్రీ ఉందంటే అది ఏకైక ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక పోస్టర్ పేస్టింగ్ బాయ్ దగ్గర నుండి ఒక డైరెక్టర్ దర్శకుడు హీరో వరకు కూడా మనం ఆ సినిమా వలన కొన్ని 100,000 కుటుంబాలు బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీ. మరి ఏ వ్యాపారంలో అయినప్పటికీ కూడా దాదాపుగా చాలామంది ఒక పార్షాలిటీగా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి ఒక దర్శకుని వరకు ఫుల్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమా సక్సెస్ అయితే నాకు పేరు వస్తుంది, నేను చేసినటువంటి నటనకు నాకు పేరు వస్తుంది, నేను చేసినటువంటి సాంకేతికతకు నాకు పేరు వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అని భావించి చేసేటువంటి ఏదైనా కాంటెంట్ ఉంటుంది, ఏదైనా వ్యాపారం ఉంటుందంటే అది కేవలం సినిమా అని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ, మరి సింగం 3 తర్వాత దాదాపుగా సినిమాలు చేయొద్దు అనుకుంటున్నటువంటి సందర్భంలో మరి నిజంగా నాకు మేడం గారు వచ్చి ఒకసారి అప్రోచ్ కాగానే దాదాపుగా ఈ సినిమా ఇలా చేశామండి, ఇలా సినిమా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటే దాదాపుగా అంటే వారితో ఎక్కువ పరిచయం లేదు, అంతకుముందు ఒక ఆడియో ఫంక్షన్లో అంటే స్టేజ్ షేర్ చేసుకోవడం మాత్రమే జరిగింది. కానీ దాదాపుగా మనందరికీ తెలుసు బయట చూస్తున్నటువంటి రాజశేఖర్ గారికి జీవిత గారికి, మరి దగ్గరగా చూస్తున్నటువంటి జీవిత రాజశేఖర్ గారికి నిజంగా
ఆ భూతలికి ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక జీవిత మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుడు నిజంగా మరి ఆ ఓపికతోటి మరి ఏ విధంగా తను ప్రొడక్షన్ సైడ్ కానీ అటు ఫ్యామిలీని కానీ మరి ఈ విధంగా పబ్లిక్ రిలేషన్ కానీ. ఎందుకంటే నాకు ఒక చిన్న సందర్భం వచ్చి తను ఒక సౌత్ ఇండియా సెన్సార్ రీజనల్ చైర్మన్గా ఉండడంతో ఒకరు వచ్చేసి ఆ సినిమాకి సంబంధించి సెన్సార్ అవుతలేదు అసలు చాలామంది సతాయిస్తున్నారు అని చెప్తే వారు ఉన్నటువంటి క్రిటికల్ పొజిషన్లో కూడా అంటే వాళ్ళ బ్రదరు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా బయట కూర్చుంటే లోపల కూర్చున్నాము వారు దాదాపుగా వారు ఉన్నటువంటి డేట్ అనౌన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్వేస్ ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా ఏంటంటే ఒక ఫోన్ కాల్ చేసినా చేయకపోయినా బయట వచ్చేసి ఫోటో ఇప్పుడిప్పుడే పెడుతురంటే ఆ ఫోటో ఎందుకు నేనే సాక్షాత్తి ఇక్కడ ఉండగా ఆ ఫోటో ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే హోల్ హార్టెడ్గా ఈరోజు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్నామంటే మరి ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నటువంటి పర్సన్స్ అంతా ఎంతో పెద్ద మహానుభావులు. వారి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు వారందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ నిలబడగలుగుతున్నాం. ఎవరికైనా లక్ రావాలి సినిమాలో సక్సెస్ రావాలంటారు భగవంతునికి ఎవరి మీద పార్షాలిటీ చూపెట్టడానికి అంత ఓపిక లేదు అంత సమయం కూడా లేదు. మనం చేస్తున్నటువంటి కృషి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల ఆశీర్వాదం మరి వారు ఈరోజు మనకు పెద్ద అసెట్గా ఇచ్చిందంటే ఈరోజు ఒక సహృదయంతో ఈరోజు ఒక ఆయురారోగ్యంతో ఈరోజు మన ముందు సమాజంలో నిలబడడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి నిజంగా ఆ యొక్క తల్లిదండ్రులను రోజు పొద్దున్న లేచి మనం విజయాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా కానీ ఈ సినిమా చిన్న సంఘటన చెప్తాను నేను. దాదాపుగా ఏంటంటే సామాన్యంగా సినిమా జరుగుతున్నప్పుడు కమిట్ అవుతాం బట్ ఈ సినిమా నేను చెన్నైకి వెళ్ళినప్పుడు 5వ వారం అక్కడ ఉన్నటువంటి పీవీఆర్లో చూసి దాదాపుగా 80% మోర్ దెన్ 80% ఆక్యుపెన్సీ మధ్యాహ్నం షో 1 గంటకు చూసిన తర్వాత తప్పకుండా ఈ సినిమా బాగుంటుందని చెప్పేసి నిర్ణయించుకొని థియేటర్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తమిళ్ నాకు వణక్కం తప్పితే ఏమీ రాదు ఆ వణక్కం ఒకటే వస్తూ బట్ అయినప్పటికీ పూర్తిగా ఆ సినిమా చూసి పూర్తిగా ఎంజాయ్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా నేనే ఒక కామన్ ఆడియన్గా ఎంజాయ్ చేశానంటే ఇది తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా గుండె అతుక్కునే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సినిమాని 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అలాగే దీన్ని అభినందించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పాత్రికే మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఒక చిన్న వెసులుబాటు దొరికింది. తెలంగాణ ఉద్యమంలో ఒక 20 సంవత్సరాలు నేను పాట పాడినా ఎన్నడు వెనుకకు మాట్లాడలేదు. ముందటనే ఉండేటువంటి ఎమ్మెల్యే అయిన తర్వాత వెనుకకు మాట్లాడుతూ ఉన్నా. చాలా సంతోషం. ముఖ్యంగా అలాగే ముఖ్యంగా దీని గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే పెద్దలందరూ కూడా చెప్పారు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలు తెలిసిపోతుంది మనకి. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి 3 పాటలతో పాటుగా ట్రైలర్ చూస్తే ఎప్పుడెప్పుడు చూస్తామన్నటువంటి ఆసక్తి మీ ముఖాలలో కనబడుతుంది. ఇక్కడ కూర్చుంటే నేను చూస్తూ ఉంటేనే ఇది అందరికీ నచ్చుతానన్న విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే గులే బకావాలి ఈ టైటిల్కే ఒక విజయం ఉన్నది. తెలుగు నేల మీద సుమారుగా 1 సంవత్సరం కాలం పాటు గొప్పగా ఆడినటువంటి సినిమా గులే బకావాలి కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాము ఇప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇన్ని ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి అదే పేరుతో గులే బకావాలి కాబట్టి తప్పకుండా ఇది విజయం సాధిస్తుంది అన్నటువంటి ఒక నమ్మకం మాకు అందరు కలిగింది. ఎందుకంటే గులే బకావాలి మొదటి సినిమాకు ఎవరైతే పనిచేసారో అవన్నీ విజయవంతమైంది. గులే బకావాలికి శ్రీనారాయణ రెడ్డి గారు మొదటి పాట రాసిండు తన జీవితంలో నన్ను దోచుకుంది వాటి అనే మొదటి పాట. ఆ పాటతోని ఆయన వెనుకడుగు చూడలేదు ఆయనకు జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది అది తొలి సినిమా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జాన్ మాస్టర్ వాస్తవంగా నాకు పరిచయం లేకపోయినప్పటికీ పేరు విన్నాను కానీ ఎంత అద్భుతమైనటువంటి ఒక చిన్న మాట చెప్పిండు నా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది పేరు తలుసుకుంటే అనేది. వాస్తవంగా ఈ సినిమా నేపథ్యం అనేది తను ప్రభుదేవలాగా ఆడాలి
ప్రభుదేవలాగా డ్యాన్స్ చెయ్యాలన్నటువంటి ఒక మామూలు మారుమూల ప్రాంతం పుట్టినటువంటి ఒక పిల్లగాడు అంత ఎత్తు ఎదిగి చివరికి ప్రభుదేవనే డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగిండంటేనే నిజంగా ఈ సినిమాకున్నటువంటి దమ్మేందో ఇవాళ జాన్ గారి ద్వారా మనకు తెలిసిపోతూ ఉన్నది. ఇది స్వప్నం, ఇది ఒక ఆశయం, ఇది ఒక లక్ష్యం, విజయవంతమైంది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుంది నీ విజయం వెనుక. అలాగే కళ్యాణ్ గారు కూడా ఇది తొలి సినిమా. నిజంగా ప్రభుదేవ గారిని డైరెక్షన్ చేయడం అంటే అది మామూలు ముచ్చట కాదు. ఒక్కటి ఉంటే డైరెక్షన్ చేయొచ్చు, ఆయనకు సమస్త 24 ప్రేమలను ఆయనే డైరెక్షన్ చేస్తాడు ప్రభుదేవ గారు. ఎందుకంటే సహజంగా అతను ఒక రైటరు, ఒక నటుడు, ఒక నృత్య దర్శకుడు, ఒక గొప్ప ప్రేక్షకుడు కూడా. అంటే ప్రపంచంలో ఇవాళ ప్రభుదేవ పేరు అనంటూ తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. మన ఇండియాలో అయితే ఇండియన్ మైకేల్ జాక్సన్ అని మనం అందరం పిలుచుకుంటాం. అట్లాంటి వ్యక్తిని ఒక తొలి సినిమాతోనే తను నటుడిగా నటింపజేసినటువంటి ఎంత దమ్మున్నటువంటి డైరెక్టర్ అయితే ఇలా ఆయన నా స్థానం అతను సంపాదించుకోగలిగిండు కళ్యాణ్ సార్, గ్రేట్ కళ్యాణ్. నిజంగా చెప్తా ఉన్నా, ఎందుకంటే తొలి సినిమాతోని తనే రాసుకొని తను ఆయన డైరెక్ట్ చేయగలిగిందంటే సినిమా కథలో ఎంత దమ్ముంటే ప్రభుదేవ గారు ఒప్పుకుంటారో మనకు అందరికీ తెలిసిపోయింది. అలా ముఖ్యంగా మా శివన్న అయితే మామూలుగా వినే వ్యక్తి కాదు. వాస్తవంగా అంటే శివన్న చూసిన కదా, ఇదే రియల్ ఎస్టేట్, ఇది మంచిదా కాదా అని భూమి చూసిన తర్వాతనే బేరం ఆడతాడు ఆయన వాస్తవంగా చెప్తాడే. కానీ మా శివన్న చాలా సినిమాలు చూసిన ఆయన, అంటే కుల్లం కుల్లం ముచ్చాడు చెప్పుకోవాలి. అయితే కానీ సినిమాల విషయంలో అంటే అది రియల్ ఎస్టేట్ రంగం వేరు, కానీ సినిమా విషయంలో మాత్రము ఇవాళ ఎవరన్నా సినిమాలు తీసి అది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ఎలాంటి వాళ్ళకైనా ఎవరూ లేరని దిగులు పడే ప్రతి సినిమా వ్యక్తికి నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే ఏకైక వ్యక్తి మా శివకుమార్ అన్న అని ఇవాళ మేము చాలా ధైర్యంగా చాలా గట్టిగా చెప్పుకుంటాం. మామూలుగా ఇది పెద్ద సినిమాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో నిజంగా చిన్న సినిమాను కూడా అదే స్థాయిలో ప్రేక్షకులకు చూపించాలి, వాళ్ళని ఆదరించాలన్నటువంటి ఒక గ్రేట్ ప్రొడ్యూసరు ఇవాళ మేమందరం గర్వంగా చెప్పుకుంటాం ఈ తెలంగాణ గడ్డ మీద నిలబడి. ఎందుకంటే చాలా చూసినాం మేము, చాలా సందర్భాలు మనం చూసినాం. సినిమా అంటే అసలు నాకేమొస్తుందని ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కానీ ఎదుటి వ్యక్తి ఆనందపడితే తను సంతోషపడే వ్యక్తి నిజంగా శివకుమార్ అననే ఈ సినిమాలు. ఈ సినిమా చూసి నీ ద్వారా నేను సంతోషం అనని ఇలా సోదరి మన జీవితానికి చాలా గొప్ప మాట చెప్పింది. వాస్తవంగా జీవిత రాజశేఖర్ అంటే వాళ్ళు ఎన్ని సినిమాలు తీశారో ఎంత గొప్పనో మన అందరికి తెలిసిన విషయమే. వారు స్వయంగా నిర్మాత, వారు గొప్ప నటులు, వాళ్ళు ఒక సమాజంలో వాళ్ళకు ఒక వాళ్ళు కూడా అంటే వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఉండరు. అట్లాంటి జీవిత గారే అనేక ఒడి ఎస్ సో బిగ్ సిటీ లాంచ్ అవుతోంది గులే బఖావాలి మూవీది మన చీఫ్ గెస్ట్ అందరి చేతుల మీదుగా. So yes, here is our big city of Gule Bakhawali. Prabhudeva garu, Hansika garu, Jantaga, Kalyan gari, Darshakatvamlo, Vivek and Mervin gari, Sangeeta Saradhyamlo. April 6th na theaters lo ki rabotondi Gule Bakhawali movie. అలానే ఇప్పుడు స్మాల్ సిటీ ఆడియో సిటీ సో ఫస్ట్ సిటీని జీవిత రాజశేఖర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఎన్ శంకర్ గారు చెప్తా